పేద రైతులు కూలీలకు అభివృద్ధి కోసం ప్రారంభించిన మాతోట పథకం సత్ఫలితాలు ఇస్తోంది. నాబార్డు సహకారంతో అమలు చేస్తున్న జిల్లాలో రైతులకు ఆదాయ వనరుగా మారింది. స్వచ్ఛంద సంస్థలు క్షేత్రస్థాయిలో కర్షకులకు పండ్ల మొక్కలు పంపిణీ చేసి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. విశాఖ జిల్లా దేవరాపల్లిలో మూడేళ్ల వ్యవధిలో 500 ఎకరాలకు విస్తరించిన పథకం ద్వారా రైతులు నిలదొక్కుంటున్నారు. పండ్ల తోటలు పెరిగే వరకు అంతర పంటలు ప్రోత్సహిస్తూ మహిళల శక్తి సామర్థ్యాలు మెరుగుపడేలా స్థానిక ఎన్జీఓ కృషి చేస్తోంది. ప్రభుత్వ పథకాలు బోలెడు, రైతుల అభివృద్ధికి ఉద్దేశించిన కార్యక్రమాలు చాంతాడు. అయితే క్షేత్రస్థాయిలో రైతులకు ఆసరానిస్తున్నవి మాత్రం కొన్నే. ప్రచార లోపం, అమలులో నిర్లక్ష్యం వెరసి చక్కని కార్యక్రమాలు చతికిల పడుతున్నాయి. కానీ చిత్తశుద్ధితో పథకాలను రైతులకు చేరువ చేస్తున్న చోట మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇందుకు విశాఖ జిల్లానే నిదర్శనం. దేవరాపల్లి మండలంలోని 28 గ్రామాల్లో 2011లో మొదలుపెట్టిన మాతోట పథకం పచ్చని తోటలకు ప్రాణం పోస్తోంది. మామిడి, సపోటా, పనస తదితర మొక్కలు పొందిన రైతులు వాటిని కంటికి రెప్పలా పెంచుకుంటున్నారు. 2011లో నాబార్డు స్కీమ్ నుండి మహిళా యాక్షన్ ద్వారా మాతోట మొక్కలు ఇవ్వడం జరిగిందండి. మామిడి మొక్కలు 33 ఇచ్చారండి, సపోటా మొక్కలు 33 ఇచ్చారండి, అలాగే పనస మొక్కలు 4 ఇచ్చారండి, టేకు మొక్కలు కూడా ఒక 60 ఇచ్చారండి, అలాగే మునగ మొక్కలు కూడా ఇవ్వడం జరిగిందండి. వాటికి కంచేయడానికి, గొయ్యలు తవ్వడానికి, వీటన్నిటికి డబ్బులు ఇవ్వడం కూడా జరిగిందండి. అవి మేము వేసుకొని బాగానే పెంచుకున్నామండి. వాటిలోని అంతర్గత పంటలు వేసి కూడా పప్పు దినుసులు వేసి వాటి ద్వారా మాకు ఒక 25,000 వరకు కూడా వస్తున్నాయండి. కార్యక్రమం ద్వారాగా మాకు మాడితో మాడి సపోటి మూలమ టేకి అన్నీ ఇచ్చారు. దాని ద్వారాగా మేము ఉడిసి అన్ని ఎలుగులు అన్నీ పెట్టడం జరిగింది. మరి 3 పంచాయతీల ద్వారా కూడా అయ్యే వేసి మేము దాని మీదే బతుకుతున్నాం. కష్టపడడం జరిగింది. కొంచెం పరిచయం ఆదాయం తింటున్నాము. సంవత్సరానికి 5,000 వస్తుంది. పిల్ల ఆదాయం తింటున్నాం. 3 పంచాయతీల పరిధిలోని 500 మంది రైతులు మాతోట ద్వారా లబ్ధి పొందుతున్నారు. 500 ఎకరాల్లో 3 ఏళ్ల క్రితం నాటిన మొక్కలు ఫలసాయాన్నిచ్చే దశకు ఎదిగాయి. కూలీలకు నిరంతరం ఉపాధి దొరుకుతున్నందువల్ల తోటలనే కనిపెట్టుకుని జీవిస్తున్నారు. మామిడి, సపోటి, టేకు, ములమ అన్ని ఇచ్చారు. దాని మీద ఆధారపడి మొక్క అన్ని శుభ్రం చేసి పనిచేసి బతుకుతున్నాం. ఇక్కడ తెల్లవారుతప్పటికి రావడము, వ్యవసాయం పని చేయడము, ఈ మొక్కలు కూడా తప్పగానికి 2వ సంవత్సరంలోకి మేము వెళ్ళము. ఎవరు బయట వాడు కూలికి చెప్పినా మేము వెళ్ళము. ఎంతైనా సరే ఈ మా తోటలు ఇచ్చిన మొక్కల్లోని కష్టపడి ఎరువు వేసుకొని వాళ్ళు ఇచ్చిన ఎరువే మేము వేస్తున్నాము. అంద మీద మేక గొద్దులు పశువులు గెత్తము ఎరువు వేసుకొని మేము ఇందులో పండించుకుంటున్నాం. ఇప్పుడు మా వరకే కాదు, మా పిల్లలకు కూడా మేమున్నా సచ్చినా సరే మా పిల్లలకు కూడా ఈ పంటలోని ఫలసాయము మా పిల్లలకు కూడా ఉపాధి చూపెట్టాలి. ప్రతి ఒక్క రైతుకి 33 మామిడి, 33 సపోటా, పనస 4, టేకు 60, మునగ 55 ఇలా మొక్కలు ఇవ్వడం జరిగింది. ఈ మొక్కల ద్వారా ప్రతి గిరిజన రైతులు కూడా మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ మొక్కలు బతకడం గురించి వాటర్ ట్యాంకులు ఇచ్చారు, ఇంజిన్లు ఇచ్చారు, పైపులు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత ఈ మొక్కలకు ఎరువులు ఇవ్వడం జరిగింది. తర్వాత పేమెంట్లు కూడా మరుక్షణం ఇవ్వడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క గిరిజన రైతులు కూడా దీనివల్ల బతుకుతామని మొత్తం అందరికీ ఆస్తో మొదలు పెట్టడం జరిగింది. పండ్ల తోటల దిగుబడి చేతికి వచ్చేసరికి 3-4 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు రైతులు ఇబ్బంది పడకుండా తోటల్లో అంతర పంటలు సాగు చేసుకునేలా స్థానిక మహిళా యాక్షన్ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా గిరిజన మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వివిధ నైపుణ్యాల పెంపు కార్యక్రమాలపై శిక్షణ ఇస్తోంది. విస్తరాకుల తయారీ, వర్మీ కంపోస్ట్ ఉత్పత్తిలో మెలకువలు బోధిస్తూ ఆర్థిక స్థిరత్వానికి బాటలు వేస్తోంది. 3 సంవత్సరాల వరకు చేతికి పంట అన్నది అందదు కాబట్టి దీని మీద ఎంతో కొంత ఆదాయం ఉండాలి అని చెప్పేసి అంతర పంటలు అని చెప్పేసి వీళ్ళకి విత్తనాలు అన్నవి, తర్వాత రాగులని, సోళ్ళని, గింజలు కూడా ఇవ్వడం అన్నది జరిగింది. దాని ద్వారా వాళ్ళకు ఒక్క పంటలోని 5,000 వరకు ఆదాయం అన్నది తెచ్చుకోగలుగుతున్నారు. స్త్రీలలోని ఎవరికైతే వాళ్ళకి చేతి వృత్తులు అంటే అక్కడ ఉన్న విస్తరాకులు ఇవన్నీ కూడా అన్ సీజన్ లో వాళ్ళకి వాటికి కూడా సహాయం చేస్తూ వాళ్ళకి విస్తరాకులు కుట్టడంలోని లేకపోతే అదర్వైజ్ బోర్వెల్స్ రిపేర్స్ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో మా ఆలోచన ఏంటి అని అంటే పరిసాయం వచ్చిన తర్వాత అందరినీ కలిపి ఒక యూనియన్ తయారు చేసి వాళ్ళందరూ కూడాను ఈ వీటిని సక్రమమైన మార్కెటింగ్ ద్వారా వాళ్ళు సస్టైన్ అవ్వాలని, వాళ్ళు ఇంకా బాగా అంటే ఆర్థికంగా స్థిరపడాలని మేము ప్రయత్నం చేస్తున్నాము.
గిరిజనుల ఆర్థిక అభివృద్ధి కోసం నాబార్డు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. శిక్షణ నైపుణ్య చర్యలతో అండదండగా నిలుస్తోంది. మా తోటకు స్పందన బాగున్నందున మిగతా గ్రామాలకు పథకాన్ని విస్తరిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. గ్రామీణ వ్యవస్థ కాకుండా మన గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ దీంట్లో ప్రత్యేకమైన కార్యక్రమాలను డెవలప్ చేయడానికి ఒక మోడల్స్ గా డెవలప్ చేయడానికి ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ ग्रामीण अभिवृद्धि निधि अने स्थापించి దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ లోను ప్రత్యేకించి విశాఖ జిల్లాలో 13 ట్రైబల్ డెవలప్‌మెంట్ ఫండ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతోంది. అంతే కాకుండా వీళ్ళకి కావాల్సిన నీటి వనరుల్ని పెంచుకోవడానికి ఈ మొక్కలు పెంచుకోవడానికి శిక్షణ కార్యక్రమాలు అలాగే కాకుండా ఈ ట్రైబల్ స్త్రీలకు ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. వర్షాభావ పరిస్థితులు అధికమించి తోటల్ని పెంచుతున్న విశాఖ రైతులు మిగతా వారిలో స్ఫూర్తిని రగిలిస్తున్నారు.